హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మై ఛానల్. ఆ పర్వత క్షేత్రము దేవతల కొండలుగా ప్రసిద్ధులు చెందిన గిరులు. మన దక్షిణాదిన ఉన్న ప్రజలు తిరుమల కొండలు ఎంత పవిత్రంగా భావిస్తారో గుజరాత్ రాష్ట్రంలోని ప్రజలు కూడా అంత పవిత్రంగాను భావిస్తారు గిరినార్ పర్వతాలని. వేదాల్లో కూడా వర్ణించబడిన గిరులు, మహాభారతంలో ప్రస్తావించబడిన పర్వతాలు అవి. కాలయవనుడు భస్మం అయిన ప్రదేశము ఇదే అని చెప్తారు. సింధులోయ నాగరికతలో కూడా ప్రస్తావించబడిన పర్వత శ్రేణులు. ఇది కేవలం హిందువులకు మాత్రమే కాదు, జైనులకు కూడా ఎంతో ప్రధానమైన గిరి క్షేత్రము. హిందువులలో కూడా వివిధ రకాల సాంప్రదాయాలు, శైవులు, శాక్తేయులు, దత్త సాంప్రదాయకులు, ఇలా వివిధ సాంప్రదాయాల వారికి ఇలా ఎంతో ఇష్టమైన క్షేత్రము ఇది. నిజానికి గిరులు అనేవి చాలానే ఉంటాయి. అయితే వాటి ఆధ్యాత్మిక ప్రాధాన్యతను బట్టి 5 పర్వతాలు మాత్రం ఎంతగానో ప్రసిద్ధిని చెందాయి. అసలు ఆ పర్వతాలు ఏమిటి? అయితే అందులో 5 పర్వతాలు ప్రధానంగా ఎందుకు ప్రస్తావించబడుతూ ఉన్నాయి అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాము. మీరు మాత్రం ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే గిరినార్ పర్వతాలు, ఇవి దేవతల కొండలు. ద్వాపరయుగంలో ఎంతో ప్రాముఖ్యంగా చెప్పబడినటువంటి పర్వతము అదే ఇప్పుడు గిరినార్ పర్వతము అని చెప్తూ ఉంటారు. దేవతల కొండలు అయిన ఈ పర్వతాలకు గిరిరాజు, గిరినారు అయి, రైవతక గిరి, గురుగిరులు, ఇలా ఎన్నో రకాల పేర్లు కూడా ఉన్నాయి. స్కంద పురాణంలో కూడా ఈ గిరినార్ పర్వతాల ప్రస్తావన కూడా ఉంది. వేదవ్యాసుడు ఈ గిరినార్ పర్వత శ్రేణులను గురుగిరులు అని, రైవతగిరులు అని వ్యవహరించినట్లుగా గ్రంథాలు కూడా చెప్తూ ఉన్నాయి. పురాతన గ్రంథాల ప్రకారము గిరునార్ గిరులలో మొత్తం 866 దేవాలయాలు కూడా ఉండేవట. అయితే ప్రస్తుతం మిగిలి ఉన్నాయి మాత్రము 335 దేవాలయాలు మాత్రమే. అందులో కూడా లెక్క పెట్టగలిగే ఆలయాలను మాత్రమే మనం ఇప్పుడు దర్శనం చేసుకోగలము. మిగిలిన వాటికి వెళ్ళడానికి కూడా వీలు లేనటువంటి రీతిలో ఉంటాయి. శాస్త్రవేత్తల లెక్క ప్రకారం సుమారు 60,000 మిలియన్ సంవత్సరాల క్రితము ఏర్పడినటువంటి ఈ గిరినార్ పర్వతాలు మొత్తం 14 ఉండగా వీటిలో బాగా ప్రసిద్ధి చెందినవి 5 శిఖరాలు. అవే అంబామాత ఆలయము ఉన్న మొదటి శిఖరము, గోరఖ్నాథ్ మందిరము ఉన్న 2వ శిఖరము, ఎన్నో గుహాలయాలకు నిలువుగా ఉన్న 3వ శిఖరము, అలాగే దత్తాత్రేయ ఆలయము ఉన్న 4వ శిఖరము, కాళికామాత దేవాలయము ఉన్న 5వ శిఖరము. ఈ గిరినార్ శిఖరాల్లో ఉన్న ఆలయాల గురించి తెలుసుకునే ముందు అసలు ఈ గిరినార్ గిరుల వెనకాల ఉన్న ఆధ్యాత్మిక కథనాలు ఏమిటో తెలుసుకుందాం. పూర్వం ఈ గిరినార్ అబు పర్వతాలు ఉన్న ప్రదేశాలలో పెద్ద పెద్ద లోయలు ఉండేవట. ఒకసారి వశిష్ఠ మహర్షికి చెందినటువంటి ఒక గోవు ఆ లోయలో పడిపోయింది. అలా తరచుగా ఆ లోయలు గోవులకు ప్రమాదంగా మారడంతో వశిష్ఠుడు హిమవంతుని ప్రార్థించి ఆ విపదను తొలగించమని కోరుతాడు. అప్పుడు హిమవంతుడు తన యొక్క కుమారులు అయిన గిరినారాయణుడు, గిరి అబుడు ఇద్దరిని కూడా పిలిపించి తమ రెక్కలతో ఆ లోయలోనికి వెళ్ళి ఆ లోయలను మూసి గోవులను కాపాడమని చెప్పగా తండ్రి ఆజ్ఞ మీద గిరినారాయణుడు తన రెక్కలతో వెళ్ళి ఆ లోయలో వాలిపోయాడు. అయితే భూమిని స్థిరంగా ఉంచడం కోసము బ్రహ్మదేవుడు అప్పటి వరకు రెగలతో ఎక్కురుతూ ఉన్న, కదులుతూ ఉండే పర్వతాలకు రెక్కలను ఖండించమని ఇంద్రుని ఆదేశించారు. బ్రహ్మదేవుడి ఆదేశం ప్రకారము ఇంద్రుడు పర్వతాలన్నిటికీ కూడా రెక్కలను ఖండిస్తూ గిరినారాయణుడి దగ్గరకు వచ్చారు. విషయం తెలుసుకున్న గిరినారాయణుడు భయంతో సముద్రంలోనికి వెళ్ళి దాక్కున్నాడు. విషయం తెలుసుకున్న హిమవంతుని కుమార్తె పార్వతీదేవి తన తమ్ముడు అయిన గిరినారాయణను రక్షించుకోవడానికి ఇంద్రుని పైన యుద్ధానికి దిగుతుంది. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలు వచ్చి భూమి అస్థిరత్వం నుంచి రక్షించడానికి అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది అని, ఇది అన్ని పర్వతాలకు వర్తిస్తుంది అని సర్ది చెప్పి యుద్ధాన్ని ఆపి గిరినారాయణ్ణి సముద్రంలో నుంచి బయటికి రప్పించి ఆయన చేసిన గోసేవకు ప్రతీకగా అనేక వరాలను ఇచ్చారు. అయినా కూడా పార్వతీదేవి శాంతించక తన తమ్ముడికి జరిగిన ఈ పనికి ప్రతీకగా గిరినారాయణుడిపై సర్వదేవతలు కొలువు తీరి ఉంటే అప్పుడు శాంతిస్తాను అని అంటుంది. అప్పుడు దేవతలంతా కూడా ఆలోచనలో పడ్డారు. 33 కోట్ల మంది దేవతలు అక్కడే కొలువు తీరి ఉండడం సాధ్యం కాదు కాబట్టి 33 కోట్ల మంది దేవతలను తనలోనే నిలుపుకొని ఉన్న దత్తాత్రేయుల వారిని ప్రార్థించి ఆ గిరినారాయణుడి మీద దత్తాత్రేయుల వారిని కొలువుండేటట్లుగా చేశారు. అలా అని ఒక పురాణము. ఇక సోదరుని మీద ఉన్న ప్రేమతో అమ్మవారు అమ్మాజీ మాతగా మొదటి శిఖరంలో కొలువు తీరి ఉన్నారు. ఆ శిఖరాన్ని అంబాశిఖరము అని పిలుస్తారు. ఈ శిఖరం మీద ఎప్పుడో కొలువు తీరి ఉన్న అమ్మవారి ఆలయాన్ని 12వ శతాబ్దంలో పునర్నిర్మాణం చేశారు. ఇక్కడ అమ్మవారి రథం, కాళ్ళు ముద్రలు కూడా మనం చూడవచ్చు. ఇక్కడ అమ్మవారు నిరంతరం కూడా తిరుగుతూ ఆ పర్వత ప్రాంతాలన్నిటి కూడా కాపలాగా ఉంటుంది. ఇక్కడే చిన్ని కృష్ణయ్యకు పుట్టు వెంటికలు తీసినట్లుగా పురాణ కథనాలు చెప్తూ ఉన్నాయి. ఇది గిరినార శిఖరాల వెనుక ఉన్న ఆధ్యాత్మికమైన కథనము. ఇక ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు చెడహో హనుమాన్ దేవాలయము. యాత్రా ప్రారంభంలోనే మొదటి మెట్టు దగ్గరనే ఉంటుంది చెడహో హనుమాన్ మందిరము. సాధారణంగా మనం ఏ కార్యక్రమం ప్రారంభించినా
విఘ్నాయకుడు అయిన విఘ్నేశ్వరుణ్ణి పూజించి మనం ఆ పనిని ప్రారంభిస్తాము. కానీ ఇక్కడ మాత్రము గిరినార్ పర్వతాన్ని అధిరోహించి యాత్ర ప్రారంభించే ముందు తప్పనిసరిగా చెడహో హనుమాన్ని ప్రార్థించి ఆ స్వామి దగ్గర యాత్రకు అనుమతి తీసుకొని యాత్రను ప్రారంభించవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ యాత్రలో భక్తులు గిరినార పర్వతం పైకి వెళ్ళేటువంటి కొద్దీ ప్రాణవాయువు అందక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక్కోసారి ప్రాణాపాయ పరిస్థితి కూడా ఏర్పడుతుంది. హనుమంతుడు వాయుపుత్రుడు కాబట్టి అలాంటి ఇబ్బందుల నుంచి మనల్ని రక్షిస్తాడు. అందుకనే యాత్ర ప్రారంభించే ముందు హనుమాన్ని ప్రార్థించి యాత్ర ప్రారంభించడం అనేది ఆనవాయితీ. ఇక్కడ చూడవలసిన మరొక ప్రదేశము రాణక్దేవి హస్తముద్రికలో ఉన్న ప్రదేశం. సుమారు 3000 మెట్లు ఎక్కిన తర్వాత అక్కడ కనబడుతుంది రాణక్దేవి శిల. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే రాణక్దేవి హస్తముద్రికల ప్రదేశం కనబడుతుంది. అయితే వీటి వెనుక ఉన్న కథనం ఏమిటి అంటే, ఒకప్పుడు సిద్ధరాజ్ సోలంకి అనే సాధు జూనాగఢ్ను ఆక్రమించుకుని గిరినార పర్వతం మీద ఆశ్రమం పొందుతూ ఉన్న జూనాగఢ్ రాజుని, అతని భార్య రాణక్దేవిని చెరపట్టి తీసుకొని వెళ్తూ ఉండగా గిరినార శిఖరాల పైనుంచి అనేక రాళ్ళు జారిపడడం జరిగింది. అప్పుడు రాణక్దేవి రాలిపడుతున్న రాళ్ళపైన చెయ్యిని ఉంచి కిందికి పడి, నా భర్తను బలి తీసుకోకు గిరినార్ అని వేడుకుంటుంది. అప్పుడు ఆమె చెయ్యి తగిలిన రాళ్ళు ఎక్కడివక్కడే అలాగే ఉండిపోయాయట. ఆ రాళ్ళు అలాగే రాళ్ళపైన ఉన్న రాణక్దేవి హస్తముద్రికలను ఇప్పటికీ కూడా మనం చూడవచ్చు. అయితే ఈ పర్వతం పైన చూడవలసిన మరొక ప్రదేశము గర్భవతి గుడి. ఈ పేరే వింతగా ఉంది. దీని వెనుక కథనం ఏమిటి అంటే, పూర్వం ఒక నిండు గర్భిణి గిరినార శిఖరం పైకి వచ్చింది. ఈ ప్రదేశానికి చేరుకోగానే ఆమెకు నొప్పులు ప్రారంభమయ్యాయట. కానీ ఆమెకు సహాయం చేయడానికి అక్కడ ఎవరూ లేరు. అప్పుడు సాక్షాత్తు పార్వతీదేవి ఒక పెద్ద ముత్తైదు రూపంలో వచ్చి ఆమెకు సుఖప్రసవం అయ్యే విధంగా చేసిందట. అలా తల్లిని బిడ్డను క్షేమంగా పర్వతం కింది భాగం వరకు కూడా క్షేమంగా చేర్చిందట. బిడ్డ కొంచెం పెరిగి పెద్ద అయ్యాక తల్లి బిడ్డలు మళ్ళీ అక్కడికి వచ్చి పార్వతీదేవి సహాయానికి గుర్తుగా ఒక గుడి నిర్మించారు అని చెప్తారు. ఇప్పటికి కూడా అనేక మంది గర్భిణులు సుఖప్రసవం కోసం మొక్కుకుని ఇక్కడికి వస్తారు. అయితే ఈ యాత్రలో చూడవలసిన మరొక ప్రదేశము గోముఖి గంగాకుండ్. ఇక్కడ నిరంతరంగా నీటి ధారలు వస్తూనే ఉంటాయి. ఇలా నీటి ధారలు రావడం వెనుక ఒక కథనాన్ని చెప్తారు. పూర్వము ఒక ముని భగవత్ సత్కారం కోసము 1000 సంవత్సరాల పాటు తపస్సు చేశారు. అయినా కూడా భగవంతుడి సత్కారం అవ్వకపోవడంతో తనువు చాలించాలనుకున్నాడు. కానీ అతని ప్రయత్నాన్ని ఆపిన అశరీర వాణి, దాహంతో ఉన్న గోవుకు నీళ్లు అందకుండా తరిమేశావు, ఆ పాపము నీకు భగవత్ సత్కారము కాకుండా చేసింది. కాబట్టి గిరినార కొండల దగ్గరకు వెళ్ళు, అక్కడ గంగమ్మను ప్రసన్నం చేసుకో. గంగామాత కృపతో గోముఖం నుంచి విడుదల అయిన గంగలో స్నానం చేసి ఆ నీటిని తాగితే నీకు భగవత్ సత్కారము త్వరగా లభిస్తుంది అని చెప్తుంది. ఆ విధంగానే చేసిన ఋషి భగవంతుని దర్శనాన్ని పొందారు. అలా ఏర్పడిన ఆధారే గోముఖి గంగ. తెలిసి కానీ తెలియక కానీ మనం చేసినటువంటి గో సంబంధమైన దోషాలు ఏమైనా ఉంటే ఈ గోముఖి గంగాపానం స్నానం వల్ల అన్నీ కూడా హరించుకుపోతాయి అని చెప్తారు. అలాగే ఇక్కడ చూడవలసిన మరొక ప్రధానమైన ఆలయము గురు గోరక్షనాథుని శిఖరము. ఈ శిఖరం గిరినార శిఖరాలు అన్నింటిలోనూ కూడా ఎంతో ఎత్తైందిగా చెప్తారు. ఇక్కడ గోరక్షనాథుని మందిరము, వారి పాదుకలు, అఖండ ధుని కూడా ఉంటుంది. ఇక ఈ గిరినార యాత్రలో చూడవలసిన మరొక అద్భుతము కమండలకుండు దత్త పాదుకలు. దత్తాత్రేయుల వారి యొక్క కమండలాన్ని ఇక్కడ విసిరివేస్తే అది వెళ్ళి రాళ్ల మధ్యలోనూ పడింది. ఆ ప్రదేశంలో రాళ్ల మధ్యలో నుంచి ఉద్భవించిన కుండమే ఈ కమండల కుండము. ఇక్కడ దత్తాత్రేయుల వారు స్వయంగా వెలిగించిన అఖండ ధుని, స్వామివారు వాడిన త్రిశూలము, కమండలము ఇప్పటికీ కూడా మనము ఇక్కడ దర్శించుకోవచ్చు. ఇక గిరినార గిరిలో చూడవలసిన మరొక ప్రధానమైన ఆలయము భావనాథ్ మహాదేవ్ ఆలయం. ప్రతి శివరాత్రికి కూడా అనేక మంది నగ్న సాధువులు ఆలయంలో శివుడికి హారతిని సమర్పిస్తారు. 15వ శతాబ్దంలో నిర్మించిన జైన తీర్థాంకరులు వృషభదేవ ఆలయము 400 సంవత్సరాల పాటు ఇక్కడే తపస్సు చేసి సమాధి చెందినటువంటి జైనుల 22వ తీర్థాంకరుడు అయిన నేమినాథ్ ఆలయము కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇంకా ఇక్కడ చూడవలసిన కాళీమాత మందిరాలు, శివ మందిరాలు, జైన మందిరాలు, దత్త ఆశ్రమాలు, అవధూతల ఆశ్రమాలు చాలా కనబడతాయి. ఈ ప్రదేశాలన్నీ కూడా చూసుకుంటూ 10,000 మెట్లు ఎక్కి వెళ్తే అక్కడ దత్త శిఖరం మీద దత్త మందిరాన్ని చేరుకోవచ్చు. అయితే సింహాచలం గిరి ప్రదక్షిణ అలాగే అరుణాచలం గిరి ప్రదక్షిణ మాదిరిగానే ఈ గిరినార్ గిరులకు కూడా ప్రదక్షిణ యాత్ర జరుగుతుంది. అదే గిరిరాజ్ గిరినార్ పరిక్రమణ యాత్ర. దీన్నే లిల్లీ పరిక్రమణ అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభమయ్యి కార్తీక పౌర్ణంతో ముగుస్తుంది ఈ యాత్ర. అయితే ఇక్కడ ప్రత్యేకమైన పండుగ సందర్భాల్లో తప్ప ఈ గిరినార శిఖరాలపైన అంతగా రద్దీ ఉండదు. గిరినార శిఖరం మీదకు అన్ని ఆలయాలను చూసుకుంటూ దత్త శిఖరానికి చేరుకోవాలి అంటే సుమారు 10,000 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. కాలినడకన వెళ్ళలేని వారికి ఇక్కడ డోలీల సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. ఇంత అద్భుతమైన గిరినార శిఖరాలు చూడడానికి అక్టోబర్ నుంచి జనవరి వరకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఓకే, మరి ఇవి గిరినార పర్వత విశేషాలు.
వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ చైతన్య.